నమస్తే, ఉదయ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన కందుల నారాయణ రెడ్డి. ఎనిమిదవ రోజుకు చేరిన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె. సమ్మెలో భాగంగా నేడు వంట వార్పు చేపట్టిన అంగన్వాడీలు. ఎంతో అట్టహాసంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. కేతగుడిపి ఎస్సీ కాలనీలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి. కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన. ఉత్సాహంగా పాల్గొని ప్రాజెక్టులను ప్రదర్శించిన అన్ని పాఠశాలల విద్యార్థులు. దేశంలో ప్రజా రవాణా వాటా తరుగుదల అంచనా కారణాలు. తలసరి బస్సులు, సామూహిక వేగవంత రవాణా వ్యవస్థలు, వినియోగం సామర్థ్యం మరియు ప్రజా రవాణా మౌలిక సదుపాయాలు మరియు వినియోగం ప్రోత్సాహకానికి ప్రభుత్వ చర్యల గురించి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో ప్రశ్నించారు. మాగుంట ప్రశ్నకు అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ సహాయక మంత్రి కౌశల్ కిషోరే సమాధానమిస్తూ, దేశంలో ప్రజా రవాణా వాటాను ప్రోత్సహించి మెరుగుపరచటకు రాష్ట్రాలు, పట్టణాలు మరియు స్థానిక సంస్థలకు సులువుగా ఉండేదానికి 2006 నేషనల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ పాలసీని కేంద్రం ప్రకటించడంతో పాటు మెట్రో రైల్, పిఎంఈ బస్ సేవ మరియు నేషనల్ ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ పాలసీలను కేంద్రం జారీ చేస్తుందని తెలిపారు. దీంతో కేంద్ర మరియు రాష్ట్రాలు సేకరించిన వివరాల ప్రకారం దేశంలో ప్రజా రవాణా వాటా 2019-20 కన్నా 2021-22 పెరిగిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 8,45,80,777 జనాభాకు 2,13,604 బస్సులు ఉన్నాయని, దేశంలో మొత్తంలో 20 పట్టణాల్లో 905 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సౌకర్యం ఏర్పాటు చేయబడిందని, 1 కోటి మంది ఈ మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి పరచడకు కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు నిర్దేశించిన పలు పథకాలు, కార్యక్రమాలు, విధాన పనులు మరియు సలహాలు అమలు చేయుచున్నదని, అందులో మెట్రో రైల్ పాలసీ, నేషనల్ ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ పాలసీ అండర్ బస్సు ఫండింగ్ స్కీమ్, పిఎంఈ బస్సు సేవ స్కీములు ముఖ్యమైనవని, వీటి వలన జనాభాకు సరిపడు బస్సులు ఏర్పాటు, మెట్రో రైల్ వ్యవస్థ ప్రణాళికలు, పనుల అమలు, కేంద్ర ఆర్థిక సహాయానికి రాష్ట్రాల ప్రతిపాదనలు, కేంద్ర మార్గదర్శకాలు పొందుట, కేంద్ర ఆర్థిక సహాయంతో బస్సుల కార్యకలాపాల పెంపుకు సంబంధించిన అన్ని విషయాలతో ప్రజా రవాణా మౌలిక సదుపాయాలు మరియు వినియోగం బాగా అభివృద్ధి చెందునని కేంద్ర మంత్రి తెలియజేశారు. రాబోయే 3 నెలల కాలంలో వైసీపీ అరాచక ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం రాబోతుంది అని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్లో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి నివాసం వద్ద జరిగింది. సమావేశంలో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మరియు పోల్ స్ట్రాటజిస్ట్ అశోక్ పాల్గొని, బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలు ఏ రకంగా కష్టపడి అత్యధిక ఓట్లు సాధించవచ్చు మరియు పోల్ మేనేజ్మెంట్ ఏ రకంగా మేనేజ్ చేయాలో ప్రతి కార్యకర్తకు అర్థమయ్యే రీతిలో చక్కగా వివరించారు. ఇప్పటికే మార్కాపురంలో వైసీపీ నాయకులు 100 ఎకరాల ప్రభుత్వ ప్రైవేటు భూములను దోచుకున్నారని, ఇక వైసీపీ నాయకుల అరాచకాలకు అంతే లేదని, రానున్న 3 నెలల్లో వైసీపీ అరాచక ప్రభుత్వం పోయి వచ్చేది తెలుగుదేశం ప్రజా ప్రభుత్వమేనని, భూములు కోల్పోయిన బాధితులకు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వైసీపీ నాయకులు దోచుకున్న భూములను రికవరీ చేసి తిరిగి బాధితులకు అందజేస్తామని కందుల మాట ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో అవినాష్ సింగ్, షరీఫ్, నిజాం, మధు, గణేష్ సింగ్ తదితర 65 మంది యువత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఫిరోజ్ మరియు యువకులు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ మరియు నారాయణ రెడ్డి అన్నగారితోనే భవిష్యత్తులో మార్కాపురం నియోజకవర్గంలో యువతకు ఉపాధి లభిస్తుందని, అందువల్లే తెలుగుదేశం పార్టీలో చేరామని, వచ్చే ఎన్నికల్లో యువత ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి నారాయణ రెడ్డి అన్నను గెలిపించాలని కోరారు. ఈరోజు మార్కాపురం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో
రాబో 100 రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా పనిచేసుకోవాలి, తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ రకంగా పనిచేయాలి అనేటువంటి ఆలోచన సరళిని దిశానిర్దేశం చేసుకుంటాం. మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ 100 రోజులు గట్టిగా కష్టపడి పనిచేద్దాం, తెలుగుదేశం పార్టీ గెలిపించుకుందాం. ఈ 15 సంవత్సరాల్లో ఈ దుర్మార్గ పరిపాలన చేశాం, ఎంతో దుర్మార్గంగా పరిపాలన చేసి ఆస్తులు కొలగొట్టడం, భూములు కొలగొట్టడం, స్థలాలు కబ్జాలు చేయడం, కొద్ది అవసరం తప్పుడు కేసులు పెట్టించి ఇబ్బందులు పెట్టించడం, ఇలా ఎన్నో అరాచకాలు చేశారు. ఈ మార్తాపు నియోజకవర్గంలో ఒక్క ఓటు సపోర్ట్ చేసినా వేసి ఒక కుటుంబం సపోర్ట్ చేసినా వాళ్ళ దుర్మార్గాలను ఒప్పుకునేటట్టు అనేటువంటి నినాదాన్ని మేము ఇంటికి తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా ఏకవాక్య తీర్మానంగా తీర్మానించుకోవడం జరిగింది. వారందరికీ మార్తాపు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కూడా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళి పనిచేసి మా బూత్లలో మా వార్డులలో ఏ రకంగా మెజార్టీ చూసుకుంటామనేటువంటి పరిస్థితిలో ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు, వారి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. అలాగే ఈరోజు నిరుద్యోగ యువత తెలుగుదేశం పార్టీ పట్ల తెలుగుదేశం పార్టీ నమ్మ న్యాయం జరుగుతుందని, ఆ పార్టీని దగ్గరికి వెళ్తే మంచిగా చూసుకుంటారని ఈ యొక్క రెండు నమ్మకాలతోటి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈరోజు వారి మిత్రులు నాయుడు ఇంకా అందరి సహకారంతో ఈరోజు పార్టీలు చేసేందుకు ఆ యువతకి ఏమాత్రం వారు విసుమంతైనా వాళ్ళు అధైర్యపడకుండా వాళ్లకు వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని వృద్ధి చేయకుండా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని వారికి మాటిస్తాం. మేము ఈ కార్యక్రమం విజయవంతం చేసిన కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తాం. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెలో ఉండటంతో అంగన్వాడీ కేంద్రాలు గాలికి వదిలేసినట్లుగా తయారయ్యాయి. సుమారు వారం రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తమ వేతనాలు పెంచాలి, పని ఒత్తిడి భారాన్ని తగ్గించాలి, సరైన విధంగా వేతన అందించాలని రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తుండటంతో ఆయా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సంబంధిత మండల స్థాయి అధికారులతో కలిసి అంగన్వాడీ కేంద్రాలను తాళాలు పగలగొట్టి తెరిపించినప్పటికీ పూర్తి ఆచరణలోకి తీసుకురావడంలో ఆయా అధికారుల బృందం పూర్తిగా విఫలమయ్యారు. ఒక్కొక్క కేంద్రం అసలు తాళాలు తీయకుండానే దర్శనమిస్తున్నాయి. మండలంలో సుమారు 50 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నప్పటికీ వీటి పర్యవేక్షణ బాగోగులు చూసే అధికారులు మాత్రం కరువయ్యారని ఆ పరిధిలోని బాలింతలు గర్భిణీ స్త్రీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా అంగన్వాడీలోకి వెళ్లే పిల్లలు మాత్రం గాలికి వదిలేసినట్లుగా తయారైంది. దీంతో సరైన పౌష్టికాహారం అందక రక్తహీనతతో ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని గర్భిణీ స్త్రీలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు అంగన్వాడీలు మండల స్థాయిలో ఒక కమిటీ బృందంతో తాళాలు తీసి అంగన్వాడీ యథావిధిగా పునరుద్ధరించాలని తెలియజేసినప్పటికీ మండలంలో అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించడం జరిగాయి. ప్రారంభించడం అయితే చేశారు, కానీ వాటిని పర్యవేక్షించడంలో మాత్రం సంబంధిత అధికారులు విఫలమైనట్లుగా కనిపిస్తుంది. వేసిన తాళాలు వేసినట్లుగా కొన్ని అంగన్వాడీలు దర్శనమిస్తుంటే మరికొన్ని అంగన్వాడీ కేంద్రాలలో మాత్రం చిన్నారులను పర్యవేక్షించి భోజన వసతులను చూడాల్సిన అధికారులు మాత్రం సరైన సమయంలో హాజరు కావడంలో అలసత్వం చూపుతున్నారు. దీంతో అంగన్వాడీలకు వెళ్లే గర్భిణీ స్త్రీలు బాలింతలతో పాటు చిన్నారులు కూడా పడిగాపులు కాయలేక ఇళ్లకు వెళ్లే పరిస్థితి జరుగుతుందని, కనుక ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అంగన్వాడీ కేంద్రాలను సంబంధిత అధికారుల ద్వారా తెరిపించి వాటి పర్యవేక్షణ విధానాలను సక్రమంగా నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. మనిషి జీవించడానికి జ్ఞానమే మూలాధారమని, ఈ జ్ఞానం పొందాలంటే విద్య ద్వారా లభిస్తుందని, విద్య లేకపోతే అంతా వ్యర్థమేనని మార్కాపురం శాసన సభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి తెలియజేశారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని కేతగుడిపి గ్రామం ఎస్సీ కాలనీలో గ్రామ సర్పంచ్ దుదేకుల పెద్ద మస్తాన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అజ్ఞానాన్ని అంతగారాన్ని చీల్చి చెండాడేది, ఉన్నతమైన భవిష్యత్తుకు అద్దం పట్టేది విద్య జ్ఞానంతో సాధ్యమవుతుందని అన్నారు. ఆపదలో ఉన్న ఒక పేదవాడిని ఆదరించి ఆప్యాయతను పంచడంలోనే కాదు, తోడ్పాటుతో చెయ్యందించి సహాయం చేయడంలో ఆల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ముందుండడం శుభ పరిణామం. ఈ ఆల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులైన రెవరెండ్ డాక్టర్ విజయభాస్కర్ రావు ప్రపంచంతో పోటీ పడాలంటే విద్య చాలా తప్పనిసరని, విద్య లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో వైఫల్యాలను చవిచూడాల్సి వస్తుందని, జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుందని, పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసి వారి విద్యా విధానానికి సహకరించాలని గ్రామ సర్పంచ్ దూదేకుల పెద్దమస్తాన్ తెలియజేసిన వెంటనే ఆల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు తన ఆర్థిక సహాయంతో సుమారు 1,28,000 రూపాయలతో
25 సైకిళ్లను విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు. ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, విద్య ఉంటే జీవితంలో అనేక విజయాలు సొంతం చేసుకోవడంలో మనకు సాటి ఎవరూ రారని, విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి జ్ఞానమును సంపాదించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ చుట్టుప్రక్కల గ్రామాలలో నిరుపేదలైన విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించి, వారు పాఠశాలకు క్రమముగా వెళ్లడానికి అవసరమైన సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయడానికి పెద్ద మనసుతో ముందుకు వచ్చిన ఆల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ విజయ భాస్కర్ రావుని మీ ఎమ్మెల్యే కూడా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి, మురారి వెంకటేశ్వర్లు, మండల సచివాలయాల కన్వీనర్ కలువ రామాంజనేయరెడ్డి, గ్రామ సర్పంచ్లు రమణారెడ్డి, వెంకట్రెడ్డి, పాస్టర్లు, స్థానిక సంఘ పెద్దలు, వైసీపీ నాయకులు, ఎస్సీ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలను ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులలో నూతన ఆలోచన శక్తులు పెంపొందుతాయని కొమరోలు మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు, బొర్రా వెంకటరత్నంలు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హైస్కూల్ స్థాయి విద్యార్థులకు వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రభుత్వ సూచనల మేరకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అశ్విని కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల మొదటి విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు, రెండవ విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం పాల్గొని విజ్ఞాన ప్రదర్శనలో విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను తిలకించారు. హైడ్రాలిక్ ఆధారిత వంతెన ఆధారంగా వాహనాలు రవాణా చేసే విధానాన్ని నమూనా ద్వారా ప్రభుత్వ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థినిలు ప్రదర్శించిన అంశం అందరిని ఆకర్షించింది. యుద్ధాలు జరిగినప్పుడు శత్రు సైనికుల కదలికలను భూగృహాల నుండి చూసే పరికరం అందరిని ఆకర్షించింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వం పిల్లలలో విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తిని పెంచడానికి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తుంటారని, ఈరోజు ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారని, వీరిలో 1, 2, 3 స్థానంలో వచ్చిన వారిని మార్కాపురంలో ఈ నెల 23 జరిగే వైజ్ఞానిక ప్రదర్శన పంపుతామని, అక్కడ 1, 2, 3 స్థానాలు వచ్చిన వారికి జిల్లా స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిఆర్పిలు, పుల్లయ్య, రామాంజనేయులు, నారాయణ, రామాంజీ తదితరులు పాల్గొన్నారు. హైస్కూల్ విద్యార్థులకు విజ్ఞాన శాస్త్ర మెలకువల్ని, వాటి పట్ల అభిలాషను పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వారు మరి 15వ తేదీ లోపల హైస్కూల్ స్థాయిలో, ప్రభుత్వ హైస్కూల్ స్థాయిలో విజ్ఞాన శాస్త్ర సంబంధించిన సైన్స్ ఎగ్జిబిషన్స్ నిర్వహించమని చెప్పి ఉన్నారు. ఆ ప్రకారంగా మన కోరల మండలంలో అన్ని ప్రభుత్వ హైస్కూల్స్లో సైన్స్ ఎగ్జిబిషన్స్ నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు 19వ తేదీన జిహెచ్ఎస్ కొమరోలులో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి MEO 1 మరియు MEO 2 కలిపి, అలాగే ఈ యొక్క 4 హై స్కూల్స్ సైన్స్ ఉపాధ్యాయులు, అలాగే మ్యాథ్స్ ఉపాధ్యాయులు కలిసి ఈ యొక్క ఎగ్జిబిషన్కి హాజరవుతున్నారు. మరి ఈ ఎగ్జిబిషన్లో ప్రతి పాఠశాల నుండి 3 రకాల సైన్స్ ఎగ్జిబిషన్స్ మరి విద్యార్థులు తీసుకురావడం జరిగింది. 1 టీచర్స్, 2 స్టూడెంటు, 3 గ్రూప్గా 3 రకాలుగా సైన్స్ ఎగ్జిబిషన్స్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే అల్లినగరం, అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొమరోలు, ZPHS రాజుపాలెం, ZPHS తాడ్చెల్లమౌటు, ఈ 4 పాఠశాల నుండి మరి 3 రకాల ఎగ్జిబిషన్తో మరి విద్యార్థులు వారి వెంట గణిత, అలాగే ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్ ఉపాధ్యాయులు కూడా వచ్చిన్నారు. జడ్జీలు మరి ప్రథమ, ద్వితీయ, తృతీయ ఎగ్జిబిషన్ నిర్ణయిస్తారు. మరి ఇవి 23వ తేదీన మార్కాపురం జిల్లాభాష ఉన్నత పాఠశాల బాలూరు నందు జరగబోయే జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్స్, వీటిని అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. అక్కడ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం పొందిన వాటిని రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది.
అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించకపోతే ఐసీడీఎస్ ఆఫీస్ వద్దే నివాసం ఉంటామని, అందుకోసమే ఈరోజు వంటా వార్పు చేస్తున్నామని సిఐటియు దర్శి నియోజకవర్గ కార్యదర్శి తాండవ రంగారావు అన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో అంగన్వాడీ నాయకురాలు తిరుపతమ్మ అజిత అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు అండతో ఐక్యంగా సమ్మె భారీగా జరుగుతుందని, ఇక్కడే పండుకుని సాయంత్రం 4 గంటల వరకు ఆటపాటలతో ఆందోళనలతో సమ్మె చేస్తున్నామని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు తలుపులు తీయడానికే సచివాలయ ఉద్యోగులు పరిమితమయ్యారని, ప్రీ స్కూల్ పిల్లలు, బాలింతలు, గర్భిణీలు ఎవరూ కేంద్రాలకు రావడం లేదనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రహించి సమ్మెను విరమించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులు, మండల అధికారులు అంగన్వాడీ కేంద్రాల తలుపులు తీయడం మానుకోవాలని, తీస్తే కేంద్రాల వద్ద అడ్డుకుంటామని, దానికి అధికారులే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు జయమణి, అనిత, విశ్వవాణి, వై వెంకటరమణ, గర్నిపుడి నాగమణి, బాలమ్మ, సుజాత, ప్రశాంతి, లక్ష్మీదేవి, సిఐటియు రైతు ప్రజానాట్య మండలి నాయకులు సందు వెంకటేశ్వరరావు, నారాయణ, రంగనాయకులు, ఉప్పు మోహన్రావు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, 450 రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 10 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 450 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. అంగన్వాడీలో సమ్మె మరింత ఉధృతమవుతోంది. అంగన్వాడీ కేంద్రాల తాళాలను సచివాలయ ఉద్యోగులు పగలగొట్టడంపై అంగన్వాడీల ఆగ్రహం కట్టెలు తెంచుకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా గల నిర్వధిక సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీలు 8వ రోజు సమ్మెను కొనసాగించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు నిరసనలు ఉధృతం చేస్తూ నేడు వంటా వార్పు చేశారు. ఈ వంటా వార్పు కార్యక్రమానికి మార్కాపురం డివిజన్లోని అన్ని గ్రామాలు, మండలాల్లోంచి పెద్ద ఎత్తున అంగన్వాడీలు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా సమస్యలు పరిష్కరించాలంటూ నిరసనలతో హోరెత్తించారు. అంగన్వాడీలపై బెదిరింపులకు దిగిన జగన్ సర్కార్కు బుద్ధి చెప్పేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని అంగన్వాడీ మహిళలు తమ నిరసనను హోరెత్తించారు. ముఖ్యమంత్రి జగన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ, ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా జీతాలు పెంచుతామని మాయమాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చారని, ఈ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఎద్దేవా చేశారు. సమాన పనికి సమాన వేతనం, గ్రాడ్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని, లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఈ ముఖ్యమంత్రికి సరైన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ, సిఐటియూసీ నాయకులు, మార్కాపురం డివిజన్లోని అన్ని మండలాల, అన్ని గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేసే వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి అని కురిచేడు మాజీ సర్పంచ్, ప్రస్తుత ఎంపీటీసీ ప్రతినిధి ఆవుల లక్ష్మీదేవి వెంకటరెడ్డి పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా టికెట్ ఇస్తున్నాడు. ఒంగోలు మంత్రిగా ఎన్ని సార్లు ఎమ్మెల్యే అయితే అన్ని సార్లు కూడా ఆయన మంత్రిగానే ఉంటాడని చెబుతున్నా. ఆయన పోయినసారి నేను అనుకోవటం మెజార్టీ నాకు తెలియదు, 20 నుంచి అనుకుంటున్నా. ఈరోజు ఆయన 30 వచ్చినా 40 వచ్చినా ఆశ్చర్యపడాలని పర్లేదు. ఆ ఒంగోలు జనములో ఇలానో నేనన్నా దేవుడయ్యా అని. ఒకరోజు ఆయన స్థానం చేస్తుంటే లోనికి పోయినాక ఎవరు వచ్చారన్నమాట. వస్తే వచ్చి మన మామూలుగా ఆ కట్టుకున్న అడ్డం గుడ్డలు కట్టుకుంటాం కదా, అదే రకంగా వచ్చి ఆయనకి వాళ్ళకి సంతకం పెట్టడం కూడా జరిగింది. వాళ్ళ అమ్మ ఏంది అంటే, వాళ్ళ అమ్మకు చెప్పాడంట, అమ్మా వాళ్ళు ఉన్న రోజే ఈ స్థాయి మందిని. మరి అటువంటి నాయకుడు ఒంగోలు, మరి బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే ఒంగోలు ఉజ్జ్వలం లాంటి. మరి కొంతమంది ఈసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గెలవడని, మీరు దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా పోటీ చేసుకోండి, ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి
30 నుంచి 40 వేల దాకా గెలుస్తాడని నేను అంటున్నాను. ఎందుకంటే అన్నాడంటే, నేను 5 గంటలు 9 ఇంటికి పోయి మినిమం 3, 3:30 దాకా ఉండా ఆయన కలవటానికి నా వల్ల కాదా. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తొక్కుంటున్నారు, మేము అట్లా తొక్కుల్లో పోలేం కదా అని చెప్పి నేను అంటున్నా. మీరు మాగంటి శ్రీనివాసరెడ్డి కుటుంబం ఈ జిల్లాలో ఉన్నంత వరకు 12 మంది ఎమ్మెల్యేలను కూడా గెలిపించే సత్త మంచి చెడ్డ ఉంది. మరి అటువంటి నాయకుడు ఎప్పుడు కూడా బాలజీ శ్రీనివాసరెడ్డి, మరి మాగంటి శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరూ కలిసి ఉన్నంత వరకు ఒక గుండి కూడా బేకలేరని నేను అంటున్నా. ఒక గుండి కూడా వదలదు వాళ్ళకి. మరి ఈరోజు నేను చూశాను, అసలు మంచి చెడ్డ చూస్తే ఆ జనము దేవుడయ్యాన్ని కూడా అన్నోళ్ళు ఉండాలి. ఏంది అమ్మా ఈ రకంగా జనం వచ్చారంటే, మా వంగూరు దేవుడు మా వంగూరికి వజ్ర లాంటి, మా వంగూరికి జాతి రత్నం లాంటి వాడని చెప్పి చెప్పుకొచ్చారు. చెప్పకొస్తే నేను అన్నా అక్కడక్కడ ఏందమ్మా అంటే, మినిమం ఈసారి 40 ఏళ్ళతో గెలుస్తాయన వంగూరు జాతి అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఫేమస్. ఏది పందె పెద్దలో మరి రోజు ఒంగోలు ఫేమస్ ఎవరంటే, మరి ఒక జాతి రత్నం లాంటి వాడు ఒకప్పుడు మాగంటి సుబ్బారెడ్డి ఉన్నాడు. ఒంగోలు డెవలప్మెంట్ చేసిన ఘనత తర్వాత వచ్చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి అంటున్నా నేను. మరి నేను అంటున్నా అంతో ఎంతో రుచుకున్నా ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఏమి చెప్పాడు ఆ పథకాలు మొత్తం చూసైనా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యాడు ఆల్రెడీ ఒకసారి. ఇప్పుడు చేస్తున్నాడు జన్మలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అనేది కోరికలు ఉన్నాయన్నమాట. ఒక కుటుంబానికి మినిమం 5 లక్షల నుంచి 20 లక్షల దాకా కూడా వేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి జాతి రత్నం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. నేను అంటున్నా ఒంగోలు మాగంటి శ్రీనివాసరెడ్డి. అంగన్వాడీల న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరవధిక సమ్మె 8వ రోజుకు కొనసాగింది. ఈ సమ్మెలో భాగంగా గిద్దలూరు పట్టణంలోని అంగన్వాడీలు భిక్షాటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకురాలు డి స్వర్ణ మాట్లాడుతూ, 8 రోజులు అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోవడం సిగ్గుచేటని అన్నారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించేది లేదని అన్నారు. ఇన్ని నిర్బంధాలు ప్రయోగించినా సమ్మె కొనసాగుతుందని అన్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి ఈ రోజు అంగన్వాడీల సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు పండినా సమ్మె చేసి తీరుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు ఏమున్నా, విజయలక్ష్మి, రహమద్ది, లక్ష్మీదేవి, దేవమ్మ, అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. 18 సంవత్సరాల క్రితం ఆర్మీలో ప్రమాదవశాత్తు మరణించిన కుమారుడి జ్ఞాపకార్థంగా నాటి నుండి నేటి వరకు ఎన్నో వేల మంది ముస్లిం విద్యార్థులకు ఉచిత ఉర్దూ ఖురాన్ బోధన అందిస్తున్న ఓ మాతృమూర్తి గురించి మీకోసం. ప్రకాశం జిల్లా కొమరోలకు చెందిన షేక్ హాజీ మహమ్మద్ బాషా మల్లికా మొహరున్ల చిన్న కుమారుడు సందాని బాషా 18 సంవత్సరాల వయసులోనే ఆర్మీకి ఎన్నికై ఆర్మీలో చేరాడు. ఒకవైపు 18 సంవత్సరాల చిన్న వయసులోనే కుమారుడు ఉద్యోగ బాధ్యతలు చేపట్టడం తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. కేవలం 9 నెలల్లోనే సికింద్రాబాద్లో ఆర్మీ క్యాంప్లో జరిగిన ఓ ప్రమాదంలో 2004లో అతడు మృతి చెందాడు. ఆ సమయంలో శోక సముద్రంలో కుటుంబ సభ్యులు మునిగిపోయారు. ఆ శోకం నుంచి తేరుకోవడానికి వీరికి చాలా కాలం పట్టింది. అకాల మరణం చెందిన కుమారుడి పేరు మీద 2006 నుండి అతని తల్లి మల్లికా మెహ్రూన్ ఉర్దూ మరియు ఖురాన్ బోధకురాలిగా మారి ఎంతో మంది ముస్లిం విద్యార్థులకు ఉచితంగా ఖురాన్ ఉర్దూ నేర్పిస్తూ వారిని ప్రయోజకులను చేస్తూ ఆదర్శంగా నిలుస్తుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తమ కుమారుడి జ్ఞాపకార్థంగా సేవా కార్యక్రమాన్ని చేయాలనుకున్నామని, అందులో భాగంగా మదరసాను ప్రారంభించి ముస్లిం విద్యార్థులకు ఖురాన్ ఉర్దూను నేర్పిస్తున్నామని, వాళ్లంతా ప్రయోజకులు అవుతున్నారని, వారిలో తమ కొడుకును చూసుకుంటున్నామని తల్లి ఆవేదనతో తెలిపారు. కొడుకు జ్ఞాపకార్థంగా నేటికి 18 సంవత్సరాలుగా ఖురాన్ను బోధిస్తున్న మల్లికా మెహరూన్ పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2002లో ఆర్మీలో జాయిన్ అయినాడు. ప్రమాదవశాత్తు 2004లో ఆయనకు యాక్సిడెంట్ జరిగింది. ఆయన జ్ఞాపకార్థంగా ఏదన్నా ఒక
మంచి పని చేయాలనుకున్నాము, కానీ ఫస్ట్ చేయటానికి ధైర్యం చాలలేదు. కానీ మా గురువుగారు ఇబ్రాహీం షాహాద్రి ఆయన దువాతో దీన్ని ప్రారంభించినాము. 2006 నుంచి ఏదైనా మా సొంత ఊరిలో ఏదో ఒక మంచి కార్యం చేయాలనుకొని దీనికి స్వతహాగా మేము వేరే వాళ్ళ ప్రోద్బలం లేకుండా సొంతంగా కష్టపడి చేయగలిగింది. ఖురాన్ పఠనం ఒకటేనని చెప్పి మద్రసాయి ఫైజానే ఖదీర్ నడుపుతున్నాము. ఇది మా అబ్బాయి జ్ఞాపకార్థంగా నడుపుతున్నాము. దీంట్లో వేల సంఖ్యలో పిల్లలు ఖురాన్ పఠనం పఠించి మేము చేస్తున్న ఈ స్వచ్ఛంద సేవలో పిల్లలు చాలా మటుకు ఖురాన్ నేర్చుకొని పెళ్ళిళ్ళు అయిపోయినారు, కొద్దిమంది చదువుతున్నారు. దేవుని దయవలన ఇప్పటి వరకు 1000 మంది పైగా మా గురువు ఆశీస్సులతో, ఇబ్రాహీం షాహాద్రి ఆశీస్సులతో 1000 మందికి పైగా పిల్లలు ఇప్పటి వరకు ఖురాన్ చదువుకొని ఫారిగ్ అయి ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు కూడా 50-60 మంది పిల్లలు చదువుతున్నారు. ఇంకా మా జీవితకాలం కాదు, మేము మా పిల్లలు మా సంతతి ప్రళయకాలం వరకు దీన్ని నడిపించాలన్న కోరికతో దీన్ని ప్రారంభించినాము. మా గురువుగారి ఆశీస్సులతో, ఇబ్రాహీం షాహాద్రి గారి ఆశీస్సులతో మేము ఈ మద్రసాయి ఫైజానే ఖదీర్ని నడుపుతున్నాము. మీ అందరి ప్రోద్బలంతో దీన్ని ఇంకా ముందుకు సాగించాలన్న కోరిక మాలో ఉంది. మీరందరూ దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం చింతల చెంచు గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు అన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలో భాగంగా టీడీపీ అధికారంలోకి వచ్చాక మహాశక్తి పథకం ద్వారా మహిళలకు మరియు ప్రజలకు అందించే పథకాల గురించి కరపత్రాలను పంచి వివరించారు. గిరిజన చెంచులతో మమేకమైన ఎరిక్షన్ బాబు గారు రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ఆసుపత్రిలో వైద్యులు కరువయ్యారు, సంతకాలు పెట్టి ఇళ్లకు పోతున్నారని ఆరోపించారు. ఈ విషయమై 2 రోజులలో కలెక్టర్కు ఫిర్యాదు చేశానని గిరిజనులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దోర్నల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి, సుబ్బరత్నం, షేక్ మాబు, కార్యకర్తలు, గిరిజనులు పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పేద వితంతువులకు దొనుకొండ మండల పాస్టర్ ఫెలోషిప్ తరపున నూతన వస్త్రములు పంపిణీ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా దొనుకొండ మండలంలోని బాధాపురం గ్రామం నందు దొనుకొండ మండల పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు దారా నతనీయల్ ఆధ్వర్యంలో వితంతువులకు నూతన శారీలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవరెండ్ ఆర్ సుధాకర్ మరియు రెవరెండ్ ఎస్ జయబాబు అధ్యక్షతన బాధాపురం దొనుకొండ మండల పాస్టర్ ఫెలోషిప్ కమిటీ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని క్రీస్తు జననం గూర్చి సందేశాన్ని అందిస్తూ నూతన వస్త్రములు అందించడమైనది. ఈ కార్యక్రమంలో 70 మంది పాస్టర్లు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రిస్మస్ తాత వేషంలో అందరినీ నవ్విస్తూ సంతోషంగా ఉత్సాహంగా ఆకర్షణీయులుగా ఉన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ క్రీస్తు చూపిన ప్రేమలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి అంటూ, వారు చేసిన త్యాగము మనము కూడా ఇతరులకు త్యాగముగా ఉండాలంటూ పేర్కొన్నారు. అనంతరం ముఖ్య అతిథులుగా వచ్చిన వారిని పాస్టర్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో సాల్వ కప్పి సన్మానించారు. వస్త్రదాన గ్రహీతలు, నూతన వస్త్రములు బహుకరించిన వారికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జగ్గయ్య, ఏసయ్య, కొండ జాన్సన్, ఎగ్గోని దాస్, నూనె యోహాన్ తదితర పాస్టర్లు పాల్గొన్నారు. క్రీస్తు పుట్టుకను స్మరించుకుంటూ మరి సుఖ సంతోషాలతో దొనకొండ మండల ప్రజలందరూ, సేవకులందరూ, సేవకురాళ్ళు అనేక మంది సంతోషం సమాధానం కలిగి ఉండాలని ముఖ్య ఉద్దేశం కలిగి దొనకొండ మండల పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈ దినమున బాధాపురంలో జరిగినటువంటి పాస్టర్ ఫెలోషిప్ కోడికకు వచ్చినటువంటి సేవకులకందరికీ మరి అలాగే సంఘస్థులందరికీ యేసుక్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము. దొనకొండ మండల పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో బాధాపురంలో జరిగినటువంటి మీటింగు ఈరోజు జరిగి ఉన్నది. అందునిమిత్తము మరి యేసుక్రీస్తు వారు జననము గురించి మేమందరం సంతోషిస్తూ ఆ యొక్క స్థలములో క్రీస్తు పుట్టుకరు గురించి అందరం కూడా స్థలంలో చేరి ఈ యొక్క ఫెలోషిప్ ద్వారా అనేక విషయాలు తెలియపరచడం జరిగింది. ప్రజలందరికీ సంతోషకరమైన శుభార్త మనము ప్రకటిస్తూ అనేక గ్రామాలు తిరిగి మరి యేసుక్రీస్తు పుట్టుకను గురించి చెప్తూ అందరూ యేసుక్రీస్తు నామం ధరించుకోవాలని ఆశపడి దొనకొండ మండల ప్రాంత ప్రజలందరికీ శుభార్త మనం అందిస్తూ ఉన్నాం. ఆ భాగంలో బాధాపురం గ్రామంలో ఈరోజు సేవకుల సదస్సు జరిగింది.
ఆ యొక్క మా సేవకులందరూ ప్రతి గ్రామం నుండి సుమారు 75 మంది సేవకులందరూ కలుసుకొని ఆ యొక్క క్రిస్మస్ వేడుకల్లో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్పొంది ఉన్నాము. ఈ సందర్భంగా మా యొక్క సేవకులందరం కలిసి దొరకొండ ప్రాంతంలో ప్రతి గ్రామంలో ఎదవరాలకు బట్టల కార్యక్రమం చేయాలని తలంపు కలిగిన వారిగా, మరి మొదటిగా బాదాపురం గ్రామంలో 20 మందికి ఎదవరాలకు మా ఫెలోషిప్ ఆధ్వర్యంలో పాస్టర్ ఆధ్వర్యంలో 20 మందికి బట్టల కార్యక్రమం జరిగించాము. దేవుడు వారిని మమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక అని మీ అందరికి తెలియపరుస్తున్నాము. అలాగనే రాబోయే కాలంలో ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి గ్రామంలోనికి వెళ్ళి ప్రతి ఒక్క గ్రామంలో సువార్తను ప్రకటించి క్రీస్తు పుట్టుకను స్మరణ చేసుకొని అక్కడ ఉన్న ప్రాంతం ప్రతి గ్రామంలో ఉన్న ఎదవరాళ్లకు బట్టల పంపిణీ చేయాలని ఉద్దేశం కలిగి ప్రతి గ్రామంలో క్రీస్తు పుట్టుక వేడుకలు జరుగుతాయని ప్రభుపేట మీ అందరికి తెలియజేస్తూ, సమగ్ర శిక్షాభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ వెంటనే క్రమబద్ధీకరించాలని సమగ్ర శిక్షాభియాన్ యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తూ నేడు పెండౌన్ చేశారు. ప్రకాశం జిల్లా కంభం మండల విద్యాశాఖలో సిఆర్పీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎంఐఎస్ కోఆర్డినేటర్, అకౌంటెంట్, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్, ఐఆర్పీలు రాష్ట్రంలోని అన్ని విద్యాశాఖ మండలంలో సుమారు 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ పెండౌన్ కార్యక్రమమే చేపట్టారు. ఇప్పటికైనా వారి ఉద్యోగాలు పర్మినెంట్ చేసి సకాలంలో జీతాలు ఇవ్వాలని కోరారు. సమస్యలు తీరని పక్షంలో సమ్మెబాట తప్పదని సమగ్ర శిక్ష ఉద్యోగులు అంటున్నారు. ఈ నెల 16 నుంచి 19 వరకు చేపట్టిన పెండౌన్ ఫలితంగా విద్యా సంబంధిత వ్యాపకాలకు దూరంగా తమ ఉనికిని ప్రభావితం చేసి వారి ఆవశ్యకతను చాటి చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన కోరికలు తీర్చని తరుణంలో సమ్మెబాట తప్పదంటూ ఒంటి కాలిపై నిలుచుని నినాదాలు చేస్తూ హెచ్చరికలను జారీ చేశారు. నీటి సమస్యలతో సతమతమవుతున్న మాకు త్రాగునీరు అందించాలని కోరుతూ ఎస్సీ కాలనీ ప్రజలు ఖాళీ బిందులతో నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో గత 2 నెలలుగా కొళాయిలకు నీళ్లు రావడం లేదని, త్రాగునీళ్లకు దూర ప్రాంతాల నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు కొళాయి వద్ద బిందెలు, బకెట్లతో నిరసన తెలిపారు. పైగా క్రిస్మస్ పండుగ ఉండటంతో నీళ్లు ఎక్కువగా అవసరం అవుతాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎస్సీ కాలనీలో కొళాయి నీళ్లు సక్రమంగా సరఫరా అయ్యే విధంగా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు రాచర్ల నుండి అనుమలవీడు పోవు రహదారి పక్కన మురుగు కాలువలలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగు కాలువలు శుభ్రపరచాలని తెలిపారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.